నల్గొండ జిల్లా మునుగోడు మండలం కృష్ణాపురం గ్రామంలో గొర్రెలకి పశువులకి వ్యాక్సినేషన్ ని ప్రారంభించి అనంతరం పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లల్ని మంత్రి జగదీష్ రెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వదిలారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ప్రాంతం ఫ్లోరైడ్ తో ఇబ్బందులు పడిందని, ఆనాటి పాలకులు కన్నెత్తి కూడా చూడలేదని, మునుగోడు నో మ్యాన్ జోన్ గా మారే ప్రమాదం ఉంది అని WHO హెచ్చరించిందని అన్నారు. అయినా కూడా ఆనాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టారని, దార్శనికుడు కేసీఆర్ వల్లనే మునుగోడులో ఇవాళ పచ్చటి పొలాలు దర్శనమిస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయని, తెలంగాణలో సబ్బండ వర్గాలు ఇవాళ సంతోషంగా ఉన్నాయని, మత్స్య కార్మికులు కూడా సంతోషంగా ఉన్నారని, దేశంలోనే తెలంగాణ మత్స్యకారులు అత్యధికంగా చేపల్ని ఉత్పత్తి చేస్తున్నారని, ఇది తెలంగాణకే గర్వకారణమని, సందర్భం ఏదైనా యావత్ తెలంగాణ కేసీఆర్ వెంట నడవాలని అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఉద్యమ కాలం నుంచే తెలంగాణ ఎట్లా ఉండాలో, ఎలా బాగు చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రచించారని, ముఖ్యమంత్రి కుల వృత్తులకు జీవం పోసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని, ఇంటింటికి సురక్షిత నదీ జలాల్ని అందించి ఫ్లోరైడ్ని రూపు మాపారని, మునుగోడుకు వచ్చి ప్రతిపక్షాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, ప్రతిపక్ష నాయకులకి మెదడు మోకాళ్లలో ఉంది అని, అమిత్ షా వచ్చి వాగిపోతున్నాడని, బీజేపీ తెలంగాణకి ఏం చేసిందో చెప్పాలని, తెలంగాణకి వచ్చి టైంపాస్ చేసిపోతున్నారని అన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అద్భుతమైన రీతిలో కట్టారని, ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే అభివృద్ధి ఎట్లా అవుతాదో బీజేపీ చెప్పాలని, మునుగోడులో బీజేపీకి మూడో స్థానమే అని, గొర్రెల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని, అర్హులకి అందరికీ యూనిట్లు ఇస్తామని, ఇప్పటికే సగం మందికి ఇచ్చామని, బీజేపీ వాళ్ళకి కనీసం అవగాహన కూడా లేదు అని, వరలడం ఒకటే వాళ్ళకి తెలుసు అని, 2016 ఆసరా పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, దేశంలో తెలంగాణలోనే వృద్ధులు వికలాంగులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం పేదలకి ఆడపిల్లల తల్లిదండ్రులకి వరంలాగా మారిందని అన్నారు. ఎన్నికలప్పుడు ఆగం కావద్దు, ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని, మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి జెట్ స్పీడ్తో ముందుకు పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, పీష్ అండ్ గోడ్ చైర్మన్ బాలరాజు యాదవ్, డీడా చైర్మన్ మోతపిచ్చిరెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.